షూటింగ్ కి ముందు సినిమాలు చూసారా తనవి? మూవీస్ చూసారా? షీ డిడ్ ఏ జూడ్లే నన్ను అసలు దిగను కూడా దిగదు. ఓర్కోండి మరి. షీ ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ యు సా ఎనీ ఆఫ్ మై ప్రీవియస్. ప్రీవియస్ బట్ ఐ హర్డ్ వైల్ ఐ వాస్ వర్కింగ్, నో ఐ హర్డ్ అబౌట్ ఇట్ లైక్ హి హస్ వర్క్డ్ ఇన్ హుషారో ఫర్ హుషారో అండ్ RDX. So there are some films but I haven't watched them. Good, she didn't see the second one. Actually, but actually so general ga hushar movie lo chusukunte meeru akkadi nunchi ikkada kuda ante connect ayyara akkadi nunchi alage travel chestunnara nunchi eppudu zamana ayindi atlane continue aitam ante abba asalu press meet lo kuda ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారో అసలు. అంటే మీరు మాట్లాడుతుంటే ఒక ఇంకా టాలీవుడ్లో ఇంకో టిల్లు ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే జనాలు. ఎందుకండి పటేల్ ఉంటే చాలు, టిల్లు ఎట్లయినా ఉన్నాడు కదా, పటేల్ ఇంకో టిల్లు వచ్చిందా అన్న డౌట్ అయితే చాలా మందికి వచ్చింది. సో కొద్దిగా చూస్తే అట్లా అనిపించటం ఏం చెప్తారు దీనికి? టిల్లు ఇస్ ఓన్లీ వన్ దట్ ఇస్ సిద్ధు, స్టార్ బాయ్ సిద్ధు, పటేల్ విల్ బి ఓన్లీ వన్ దట్ ఇస్ తేజస్. దట్స్ ఆల్. ఎందుకు ఉరుకు పటేల ఏడుకుర్తురు మీరు? అదే సినిమా చూస్తే తెలుస్తుంది, ముందే చెప్తే ఇంకేంది అంటే ఎక్కడ ఉరుకుతురు అని. ఈమె దగ్గర నుంచి ఈమె దగ్గర ఉరుకుతురా? పెళ్లి కావాలన్నారు, పిల్ల దొరుకుతుంది అనుకున్నా ఫస్ట్, అంత చక్కగా అవుతుంది ఓహో సెట్ అనుకున్నాను, అప్పుడు ఉరికిస్తుంది ఈమె స్టార్ట్. ఓకే అట్లా జరిగింది అనమాట. కింద ఏంటి గెట్ ఉరికిఫైడ్? యాక్చువల్లీ ఇప్పటి వరకు మంచు లక్ష్మి గారిది నిలదీస్ ఫై అనేది చాలా మందికి నోటెడ్ ఉంది, నోటెడ్ ఉంది, గుర్తుంది. ఇది గెట్ ఉరికిఫైడ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇంగ్లీష్ సినిమాల్లో వేరే సినిమాల్లో గెట్ ఎలక్ట్రిఫైడ్ షాకింగ్ దిస్ థింగ్ అది ఇదనే ఉంటుంది కదా, రన్ స్టార్ట్స్ నో అది అని. సో ఉరుకు టైటిల్ ఎలక్ట్రిఫైడ్ ఉంది, సో ఉరికిఫైడ్ అని పెట్టి గెట్ ఉరికిఫైడ్ అని పెట్టి. ఓకే కథ మీరే రాశారు? లేదు వివేక్దే, మొత్తం వివేకే. జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చాం కానీ ఇన్పుట్స్ ఇచ్చారు అంతే. ఇప్పుడు ఏంటంటే టాలీవుడ్లో కొంతమంది యంగ్ హీరోలు స్టోరీస్ రావటం పక్కన పెడితే, రావటం రాకపోవడం పక్కన పెడితే ఓన్గా రాసుకుంటే సరిపోతుంది కదా అనే ఫీలింగ్లో అయితే చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సిద్ధు గారు కూడా, సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా చాలా వరకు అయితే ఓన్గా రాసుకుంటున్నారు. ఇలా హీరోల నుంచి రైటర్ ఎలా మీ నుంచి? మాకు మా బాధలు ఎవడి చెప్పుకోలేక మేము రాసుకుంటున్నాం ఇప్పుడు. అలా జరిగిందంటే అంతే.